వెల్కమ్ టు గణరుచులు. పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఒక వీకెండ్ ఇలా తీసుకొని వెళ్ళండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ కొద్ది దూరంలోనే ఉంది, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుంది, దాన్ని కొట్టగానే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మీ ముందుంటాయి. పొద్దున్న 5:30కి బయలుదేరినాం. నేనైతే అసలు రాత్రి నిద్రపోలేదు, పిల్లలను లేపాలి, రెడీ అవ్వాలి అని చెప్పి. ఇంకా ట్యాంక్ బండ్ పైన స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు. అంటే ఎంత పొద్దున బయలుదేరామో మీకే అర్థమవుతుంది. పైన బర్డ్స్ చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో. ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ అల్వాల్ పైనుంచి పోతాము. ఫస్ట్ మేము వర్గల్కి పోయినాము, చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి, చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా, పిల్లలకి దర్శనం చేయించుకొని వద్దామని వెళ్ళాము. ఇంకా సూర్యుడు అల్వాల్ దాటినాక వచ్చాడు, అప్పటి వరకు మేము అల్వాల్ దాటిపోయాము. వర్గల్ టెంపుల్ చూడండి, అమ్మవారి దర్శనం చేపిస్తే చాలా మంచిది పిల్లలకు. ఇక్కడంతా అట్లా గ్రీనరీ ఉంటుంది, పచ్చని పొలాలు, పంట, వరి ఎంత ఉంటుంది. హైదరాబాద్ పొల్యూషన్ నుంచి ఒక వీకెండ్లో ఇట్లా దూరం పోయి ఎంజాయ్ చేయొచ్చు. అన్ని యూకలిప్టస్ చెట్లు ఉన్నాయి చూడండి, ఫుల్ వెళ్తురు రాలేదు, రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఇట్లా ఎండాకాలం కాబట్టి ఇట్లా దబ్బున పోయి దర్శనం చేసుకొని రావచ్చు. ఇంకా షామీర్పేట దగ్గరకు వచ్చేస్తున్నాము. షామీర్పేట వచ్చేసింది, చాలామంది టెంపుల్కి పోయి షామీర్పేటలో కూడా కొంచెం పిక్నిక్ స్పాట్ లాగా వండుకొని పోయి తినేసి అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు. కానీ మేము ఫస్ట్ వరగల్కి పోయి తర్వాత ఈ టెంపుల్కి వచ్చాం కాబట్టి ఇంకా షామీర్పేట దూరం నుంచే దర్శనం చేసుకున్నాము అంతే. 5:30కి బయలుదేరి రెండు టెంపుల్స్ తిరిగి వరగల దగ్గర జామకాయలు, మక్క బుట్టలు అన్నీ కొనుక్కొని తిని, కూరగాయలు, పండ్లు అవన్నీ ఆపుకుంటా కొని ఇంటికి వచ్చేసరికి 11:30 ఎండ కాకుండా ఇంట్లో పడ్డాము. ఇక్కడ ఒక టర్న్ ఉంటుంది, వరగల్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆర్చ్ కనిపిస్తుంది మీకు. ఎంటర్ అవ్వగానే కొద్ది దూరంలో ఇలా గేటు గోపురం లాగా కనిపిస్తుంది కదా, మూడు గోపురాలు. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఫౌంటైన్లు, పెద్దగా గార్డెన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎండ కాకముందు ఎర్లీ మార్నింగ్స్ అన్న రావాలి ఇక్కడికి, లేదు అంటే ఈవినింగ్ టైమ్స్ అన్న రావచ్చు. అప్పుడు మనం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం, ఎండలో మాత్రం అసలు ఎంజాయ్ చేయలేము. కాబట్టి నేను ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఇలా ఆలోచించుకొని వెళ్ళండి, ప్లాన్ చేసుకొని. లోపల ఎలాగానే రెండు సైడ్స్ స్టెప్స్ ఉంటాయి, ఒకటి ఎక్కేది ఒకటి దిగేది. ఫస్ట్ గణపయ్య దర్శనం చేసుకొని మనము వెళ్ళాలి. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను చూడండి. ఇక్కడ గణపయ్య దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేపించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని కిందికి దిగుతాము. పైనుంచి వ్యూ చూపిస్తున్నాను. పశువుల పాక, యజ్ఞశాల, ఓపెన్ స్పేస్, గార్డెను ఇవన్నీ ఉంటాయి. ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒకసారి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఉత్తర రత్నాలయమే చూడొచ్చు, లేకపోతే వర్గల్ రత్నాలయము, లేకపోతే షామీర్పేట రత్నాలయము, వర్గల్, ఇట్లా అన్నీ కవర్ చేసేసుకోవచ్చు. గుడిపైకి వచ్చేసాము. మనం ఇందాక మెట్లెక్కి వచ్చాము కదా, అక్కడ గోపురం చూపిస్తున్నాను. టెంపుల్ ఖాళీగానే ఉంది, ఇక్కడ చాలా ప్లెజెంట్గా పీస్గా ఉంటుంది, బాగా ఎయిర్ కూడా బాగా ఫ్రెష్గా వస్తుంది. ఇక్కడ ఎలిఫెంట్స్ రెండు వైపులా ఉంది, ఏనుగులకి ఇట్లా నామాలు ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ దర్శనం చేసుకొని అటు వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామిని చూడండి ఎంత బాగున్నారో, రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది. దగ్గరగా దర్శనము అర్చన చేయించుకోవాలంటే 50 లోపలనే ఉంటుంది టికెట్. ఇక్కడ ముంగట ఫ్యామిలీని కూర్చోబెట్టి అర్చన చేపిస్తారు, లేదంటే వెనక నుంచే దర్శనం ఉంటుంది, దగ్గర దాకా రానియరు. రెండు పక్కల అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. ప్రసాదం పెడతారు చిన్న డబ్బలల్లా, పులిహోర, ఒక్కొక్కసారి పరమాన్నం ఉంటుంది. ఇంకా రెండు మూడు డబ్బాలు పెడితే బాగుండు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ప్రసాదం కౌంటర్ ఉంటుంది, లడ్డు, పులిహోర, వడ కొనుక్కోవాలి. రత్నాలయం గురించి పెద్దగా తెలియదండి చాలా మటుకి, తెలుసున్న వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నాకైతే నచ్చింది, కొంచెమందికి నచ్చుతుంది, కొంచెమందికి నచ్చదు. ఇక్కడ అన్ని బోర్డులు రాసి పెట్టిండ్రు, ఓం నమో వెంకటేశ్వర అని. అవన్నీ చదువుకుంటూ ఒక ప్రదక్షిణం చేసి కొద్దిసేపు కూర్చొని ఇక్కడ హనుమంతు స్వామి దర్శనము దిగేటప్పుడు ఉంటుంది, దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చాము. కింద అవన్నీ కూడా చూపిస్తాను, నేను ఏది ఒక్కటి వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇక్కడంతా ఈ వ్యూ చూడండి, ఇదంతా పైనుంచి తీశాను. ఇక్కడంతా గార్డెన్ పైనుంచి చూస్తే ఎంత బాగుంది కదా, ఇలా పిల్లలు ఆడుకోవడానికి, కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ లడ్డు, పులిహోర, వడనే తీసుకున్నాము. చుట్టుపక్కల పెద్ద టిఫిన్ సెంటర్స్ ఏమీ కనిపించలేదు మాకు. ఇక్కడంతా మొత్తం కొబ్బరి చెట్లు,
అరటి చెట్లు, ఉసిరి చెట్లు ఇవన్నీ ఉంటాయి. చుట్టూ గుడి చుట్టూ చాలా పెద్దగా ఉంటుంది స్థలము. చాలామంది పబ్లిక్ కూడా వస్తుంటారు. సాటర్డే సండే అయితే చాలామంది వస్తారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ సేపు కూడా పట్టదు. షామీర్పేట్ నుంచి కొద్దిసేపట్లో మనము రత్నాలయంకి వచ్చేస్తాము. ఇక్కడ యజ్ఞశాల కూడా ఉంది. ఇక్కడ ఏదైనా పూజలు, యజ్ఞాలు అట్లా చేస్తుంటారు. అక్కడ వెనక సైడ్ చిన్న చిన్న కాటేజెస్ ఉంటాయి పంతులు ఉండడానికి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు పాముని తోకబట్టుకొని పడిగ మీద ఎక్కి నాట్యం చేసేది ఉంటుంది కదా, చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ లోటస్ చూడండి, బాగుంది కదా. వన్ సండే ఫుల్ ఎంజాయ్ చేయాలంటే మూడు ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు, రత్నాలయము, వర్గల్, షామీర్పేట. బోర్ కనిపిస్తే వీడియోని స్కిప్ చేసేయండి, చూసేవాళ్ళు మాత్రం చూడండి. వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయిపోయింది. సముద్రంలో నాగేంద్రుడి పైన విష్ణుమూర్తి స్వామి ఇలా పవలించి అమ్మవారు కాలు పట్టడం చాలా బాగుంది. ఆ వాటర్ పడుతుంటే అసలుకి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సూపర్గా వస్తున్నాయి, చాలా బాగా అనిపించింది. అసలు అక్కడ నుంచి కదలట్లేదు ఎవ్వరు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంత చుడముచ్చడం. మేము వచ్చినప్పుడు ఇలా ఉండేది, అంత ఆకులమని నెట్ పెట్టి ఒక ఆవిడ తీస్తూ ఉంది. తర్వాత ఇట్లా చూస్తే అంత మజా రాలేదు, వాటర్ స్టార్ట్ అయిపోయిన తర్వాతనే ఇట్లా మజా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది మాత్రం నేను ఎప్పుడు మిస్ అయిపోతాను, ఫౌంటైన్ ఎప్పుడు ఉండదు నేను వెళ్ళినప్పుడు. ఈసారి మాత్రం బాగా ఎంజాయ్ చేసినాము, చూసుకుంటా చాలా బాగా అనిపించింది. చుట్టుపక్కలంతా ఇట్లా చెట్లు, అరటి చెట్లు, గేలలు, అరటి పువ్వులు కూడా వచ్చినాయి. అక్కడ దాకా మనం పోలేము లోపలికి, అంతా ఫెన్సింగ్ చేసి పెట్టేసి. ఒకసారి 7:30కి వచ్చినాం టెంపుల్కి, అప్పుడే అభిషేకం జరుగుతుంది. కొద్ది కొద్దిగా పసుపు, వెంకటేశ్వర స్వామికి యూజ్ చేసిన కొబ్బరి నూనె కొద్ది కొద్దిగా వేస్తే మనం నెత్తికి రాసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అట్లా తొందరగా వస్తే ఇవన్నీ కూడా పంచుతారు. కొబ్బరి చెట్లు చూడండి, కొబ్బరికాయలు ఎంత బాగున్నాయో. ఉసిరి చెట్లు చాలా ఉంటాయి. నేను ఉయ్యాల కూడా ఊగినా, ఇక్కడ కనబోతే ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇట్లా ఉయ్యాలలు కూడా ఉంటాయి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆడడానికి. ఇక్కడ పైన మనం పైకి ఎక్కి దర్శనం చేసుకున్నాము, వెంకటేశ్వర స్వామిది గోపురం కనిపిస్తుంది కదా. ఇక్కడ సైడ్ అంతా ఇట్లా గార్డెను, శంకు చక్రం నామము. కొంచెం మంది ఇక్కడ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. రత్నాలయము చాలా ఫేమస్. వర్గల్ నుంచి వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, అదే మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ వస్తుంది ఆర్చ్. చూసుకోవాలి లేకపోతే మిస్ అయిపోయి వెళ్ళిపోతాం. పక్కన ఉసిరి చెట్టు ఉంటే, కట్టతో మాయన కొడుతుంటే టపటపటప ముత్యాలు రాలినట్టు మీదండి పడుతున్నాయి. కొంగు పడితే అన్నీ పడ్డాయి చిన్న చిన్న ఉసిరికాయలు. ఇట్లా కూర్చోడానికి చెట్ల కింద ఇట్లా స్పేస్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి చిన్న చిన్నగా ఉసిరికాయలు. మట్టిలో పడితే ఎరడం కష్టం కాబట్టి కొంగు బట్టి అన్ని ఇట్లా తీసుకొచ్చి మంచిగా కడుక్కొని తిన్నాము. ఉసిరికాయలు దింపే దాంట్లో అందరం బిజీ అయిపోయినాం, వీడియో తీయడమే మర్చిపోయినాము. చింత చెట్టు కనిపించింది అనుకోండి, ఎవ్వరు లేనిది చూసి రాయితో కొట్టి చింతకాయలు పడతా ఉంటే తీసుకొని తింటా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నా ఆలోచించా, నాకు నచ్చింది, ఫ్యామిలీతో ఇట్లా ఎంజాయ్ చేస్తా. రెండు పక్కల ఇట్లా రౌండ్గా కట్టి మీద షెల్టర్తో ఉంటుంది. ఒక దగ్గర పిల్లలు ఆడుతుండ్రు, ఒక దగ్గర పెద్దోళ్ళు ముచ్చట్లు పెడుతుండ్రు. ఇట్లా అంతా అరుగు ఉంటుంది, మనం తీసుకుపోయిన పేపర్ ప్లేట్స్లో పెట్టుకొని తినొచ్చు. క్యాంటీన్ దగ్గర మా ఇద్దరు పిల్లలు చేరిండ్రు. ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, చిప్స్ ప్యాకెట్లు అన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇంకా వస్తూ ఉంటే ఇక్కడ గన్నా జ్యూస్ తాగినాం. నేను కూడా తిప్పిన క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. రత్నాలయం దాటినాక మామిడి తోటలు ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి తొక్కు కాయలు ఇంట్లో తినడానికి పండ్లు తెచ్చుకుంటా నేను. అబ్బాయి ఫోన్ నంబర్ పెట్టుకుంటా, ఇప్పటికీ ఇయర్ ఇయర్కి ఫోన్ చేసి పోతాను. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అడ్రస్, లొకేషన్ షేర్ చేస్తాను రత్నాలయంది. మీకు నచ్చితే మీరు కూడా నాలాగా ఎంజాయ్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.